వెల్కమ్ బ్యాక్. వరంగల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్కు అద్భుత స్పందన వస్తుంది. టీ న్యూస్ అపెక్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కు ఇవాళ ఆదివారం కావడంతో విద్యార్థులు భారీగా తరలి వస్తున్నారు. తల్లిదండ్రులతో కలిసి వచ్చిన విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఎడ్యుకేషన్ ఫెయిర్ను ఏర్పాటు చేసిన టీ న్యూస్కు ధన్యవాదాలు చెప్తున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ లైవ్లో అందిస్తారు. చెప్పండి ప్రదీప్. శ్రీలత, మొత్తానికి రెండు రోజులుగా టీ న్యూస్ ఎఫెక్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ ఫెయిర్కు అపూర్వ స్పందన లభిస్తూ ఉంది. ఒక విద్యార్థుల కెరీర్కి సంబంధించి టీ న్యూస్ ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ వరంగల్ నగరంలో ఏర్పాటు చేసినటువంటి అభిప్రాయం సర్వత్ర వ్యక్తమవుతూ ఉంది. ఎందుకంటే రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు తమకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే మొత్తానికి తీర్చుకోవడానికి ప్రతి చిన్న అంశానికి హైదరాబాద్ పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాకపోతే ఇక్కడ టీ న్యూస్ వరంగల్లో ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత విద్యార్థులకు కూడా ఒక వాళ్లకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి సూచనలు ఇవ్వడానికి ఒక వేదిక అవుతుంది. ఎందుకంటే అనేక యూనివర్సిటీలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళు ఎవరైతే ఎంసెట్ కౌన్సిల్కి వెళ్ళిన వారు, వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన కాలేజ్ ఏవైతే ఉన్నాయో వాటి కాలేజ్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ ఒక వేదిక అవుతుంది. ఆ కాలేజ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు అక్కడ ప్లేస్మెంట్స్ ఏ రకంగా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఏ రకంగా ఉంది, అవన్నీ సర్వత్రా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి సదుపాయం కలిగింది. అయితే విద్యార్థులు కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు, గత కొంతకాలంగా వాళ్ళకైతే సందేహాలు అవన్నింటినీ ఈ వేదిక ద్వారా తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఒక సెయింట్ పీటర్ సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళని, సార్ చెప్పండి, మీకు గత రెండు రోజులుగా ఎడ్యుకేషన్ ఫెయిర్ సంబంధించి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఏ అంశాలను ప్రధానంగా మీ దగ్గర ప్రస్తావిస్తాను? ముఖ్యంగా మొదట టీ న్యూస్ వాళ్ళకి నమస్తే. తెలంగాణ వారికి ఈ వేదికను ఇక్కడ ఏర్పాటు వరంగల్ పట్టణంలో ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ప్రతి చిన్న విషయానికి అందరూ హైదరాబాద్ వెళ్ళి ఆధారపడకుండా ఉండడానికి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఒక అభినందనీయమైన కార్యక్రమం. ఇది విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళు ఇక్కడికి వచ్చి కాలేజీలో ఎలాంటి వసతులు ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, పిహెచ్డీ ప్రొఫెసర్స్ ఉన్నారా లేదా అనే వాటి కాకుండా ప్లేస్మెంట్స్లో ఎలాంటి శిక్షణ ఇవ్వస్తున్నారు, ఏ కంపెనీలు వస్తున్నాయి, అండ్ ఆ వెబ్ ఆప్షన్స్ ఇప్పుడున్న జరుగుతున్న కౌన్సిలింగ్, తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవచ్చు, ఒక విద్యార్థి ఎన్ని రకాలుగా ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటే వాళ్ళకి అను కోరుకున్న కాలేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే విషయం గురించి చాలా ఆసక్తిగా వచ్చి తెలుసుకుంటున్నారు. ఇది నిజంగా టీ న్యూస్ వాళ్ళు ముఖ్యంగా ముందుకొచ్చి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం అనేది ప్రత్యేకంగా అభినందించదగ్గ విషయం. దీనికి తల్లిదండ్రుల తరఫు నుండి, మా మేనేజ్మెంట్ తరఫు నుండి, అందరి తరఫు నుంచి మేము ప్రత్యేకంగా టీ న్యూస్ వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మొత్తానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించిన టీ న్యూస్ వారికి అభినందన చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు చాలా కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండదు, నెట్లో సమాచారం ఉన్నప్పటికీ దాన్ని తెలుసుకోవడం అంటే ప్రతి అంశానికి సంబంధించి అనేక సందేహాలు ఉంటాయి, ఆ సందేహాలు నివృత్తి చేసుకునేందుకు చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. అయితే ఇదే వేదిక ద్వారా అటు ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. యూనివర్సిటీలు ఉండడం వల్ల కూడా ఆ యూనివర్సిటీ యొక్క సమాచారాన్ని కూడా పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. చెప్పండి, మీకు ఈరోజు రెండు రోజులకు సంబంధించి ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తూ ఉన్నాం, దీన్ని నిర్వహించడానికి సంబంధించి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏ రకంగా వస్తూ ఉన్నారు, మీకు ఏ రకంగా వారికి సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు? యస్, ఈ టూ డేస్ నుంచి ఎడ్యుకేషన్ ఫెయిర్ బాగుంది సార్, మంచి స్పందన ఉంది. ఇక్కడ నీట్లో ర్యాంక్ రాని వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చేసే అవకాశం ఉంది. సో మేము అబ్రాడ్లో ఎంబీబీఎస్ అడ్మిషన్స్ ప్రొవైడ్ చేస్తాం సార్. మేము ఫిలిపైన్స్, కిర్గిస్తాన్, యుక్రెయిన్, సెంట్రల్ అమెరికా 4 కంట్రీస్ ప్రమోట్ చేస్తున్నాము. సో అన్ని లో బడ్జెట్లోనే ఉన్నాయి సార్. అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చేసుకోవచ్చు, ఇక్కడ నీట్లో ర్యాంక్ రాని వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చేసుకోవచ్చు సార్. అండ్ ఫుడ్ అండ్ హాస్టల్ అదంతా ఇండియన్ ఫుడ్ ఉంటుంది, మీకు మంచి హాస్టల్స్ ఉంటాయి, ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ ఎంబీబీఎస్ సీట్ రాని వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చేయవచ్చు సార్. మేము గత 10 ఇయర్స్గా స్టూడెంట్స్ని పంపిస్తున్నాము. సో మా దగ్గర 10,000 స్టూడెంట్స్ ఆల్రెడీ చదువుతున్నారు సార్ అక్కడ అబ్రాడ్లో. థ్యాంక్ యూ. ఓకే, మొత్తానికి ఈ రకంగా వాళ్ళ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇప్పటికప్పుడు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఆ స్టూడెంట్స్ వారికి ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఆ కాలేజ్ గురించి తెలుసుకున్నటువంటి ప్రతి అంశాన్ని కులంకుశంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ
విద్యార్థులు ఉన్నారు, వారి సలహాలు సూచనలు, వారికి ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకునేటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అటు యూనివర్సిటీ సంబంధించి, గీతం యూనివర్సిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఏ రకంగా ఉంది ఎడ్యుకేషన్ ఫేర్ సంబంధించి? మీరు చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, వారికి ఏ రకమైన సూచనలు ఇస్తారు? చాలామంది చాలా సందేహాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏ కోర్సు చదవాలి, ఆ కోర్సుకి ఎటువంటి ప్రాస్పెక్ట్స్ ఉంటుంది, ఎటువంటి భవిష్యత్తు ఉంటుంది, దాన్ని నిర్ణయించుకోవడం కోసం ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు వస్తున్నారు. వాళ్ళకి చాలా సందేహాలతో వస్తున్నారండి. తొలుత ఎటువంటి ఫ్యాకల్టీ ఉంటారు, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఏ కోర్సు చదివితే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇలా పలు సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. వాళ్ళ సందేహాన్ని బట్టి మేము సమాధానం చెప్తూ ఉంటాం. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, నిపుణుడు అయిన పనివాడు ఎవరూ ఖాళీగా ఉండదు. మన దగ్గర పక్కనున్న మన దగ్గరలో తెలిసిన పెయింటర్ కానీ, ఒక ప్లంబర్ కానీ, ఒక కార్పెంటర్ కానీ బాగా పని వచ్చినవాడు ఎవడూ ఖాళీగా ఉండడు, వాడికి చాలా పని ఉంటుంది. అట్లానే మనం ఏది చదివాము అనేది కాదు, చదివింది బాగా చదివి మనం నిపుణులుగా తయారైతే మనకి కావాల్సిన అవకాశాలు ఉన్నాయి. మేము పిల్లలకి అదే చెప్తామండి, మీరు ఇష్టంతో కష్టపడి చదవండి, బై ఛాయిస్ తీసుకోవద్దు, బై ఆప్షన్ తీసుకోవద్దు, బై ఛాయిస్ బై ఇంట్రెస్ట్ తీసుకోండి. ఇంట్రెస్ట్ తీసుకొని ఎక్సెల్ చేయండి, కష్టపడి చదవండి, మీకు భవిష్యత్తు చాలా బాగుంటుంది. నిపుణులైన పని వాళ్ళు ఎక్కడా ఖాళీగా ఉండరు, నైపుణ్యం సాధించకపోతేనే ఖాళీగా ఉంటారని స్పష్టంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఈ ఎడ్యుకేషన్ పేరు ఎట్లా యూజ్ అవుతుంది? వరంగల్ నుండి వచ్చామండి, బీటెక్ కోసం వచ్చాం. అంటే మామూలుగా రిలేటివ్స్ని అడిగినా ఏం అదొకటి ఇదొకటి చెప్తుంటున్నా, డైరెక్ట్ పేరుకి వస్తే అన్ని కాలేజెస్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క కాలే ఒక కోర్సు గురించి చెప్తుంటున్నారు. చాలా బాగుంది. మీకు ఎట్లా ఉంది? బాగుంది, బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ పేరు వల్ల ఏ కాలేజ్ ఎక్కడ ఉంది, దానివల్ల ఏ కోర్సు ఎలా ఉంది అంత బాగా తెలుస్తుంది. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, ఈ ఎడ్యుకేషన్ పేరు మీకు ఎట్లా యూజ్ అవుతుంది? వరంగల్ నుంచి వచ్చాము, ఎంటెక్ చేస్తాము, ఎంటెక్ అయిపోయింది. బ్రదర్ గురించి వచ్చాము, అంటే కాలేజ్లో ప్లేస్మెంట్స్ గురించి కానీ, కోర్సెస్ ఎలా ఉన్నాయి, అంటే ఏ కోర్స్లో జాయిన్ అయితే ఇప్పుడు బెటర్, అవన్నీ తెలుసుకోవడానికి. బీటెక్ చేసిన సందర్భం, అంటే మీ ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ వెళ్ళిన సందర్భంలో మీరు కాలేజ్ ఎంచుకోవడానికి ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఈరోజు ఈ ఎడ్యుకేషన్ ఫేర్ అంటే ఇంటర్ నుంచి బీటెక్ వెళ్ళాలనుకునే వాళ్లకు, లేదు కోర్సు ఏ కోర్సు ఎంచుకోవాలి, ఏ కాలేజ్ ఎంచుకోవాలని, ఇటువంటి ఫేర్ గతంలో ఉన్నదా మీకు? ఇది ఏ రకంగా యూజ్ అవుతుంది స్టూడెంట్స్కి సంబంధించి? అప్పుడు అంటే అసలు మాకేం చేయాలి, ఏం కోర్సెస్, అసలు కోర్సెస్ గురించి కూడా మాకేం ఐడియా లేదు. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఫేర్ వల్ల అసలు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఏ కోర్స్ బెటర్, ఏ కాలేజ్ బెటర్, అవన్నీ తెలుస్తున్నాయి. సో ఇప్పుడు బెటర్గా అనిపిస్తుంది. అంటే అలా అంటే గతంలో కూడా ఇలాంటి ఏ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఒకే వేదిక, ఒక ప్లాట్ఫామ్ ఉన్న సందర్భాలు ఉంటే బాగుండేదనే భావన వ్యక్తం. మొత్తానికి ఒకే వేదిక ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా పేరెంట్స్ ఉండడం వల్ల ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే టీ న్యూస్ ఒక ఈ ప్రాంతంలో, అంటే తెలంగాణలో అతిపెద్ద రెండో నగరం వరంగల్లో ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా, వారి తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించినట్టయితుంది, వారి అనుమానాలు తీర్చే వేదిక అవుతుంది, మంచి కెరీర్ ఇవ్వడానికి ఒక చక్కని అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితుంది. కాబట్టి అటు యాజమాన్యాలు కావచ్చు, లేదు ఆ పేరెంట్స్ కావచ్చు, ఇక్కడ ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఇలాంటి వేదికలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నటువంటి భావన వ్యక్తం చేస్తాం. ఆ రకంగా టీ న్యూస్ అటు తెలంగాణ ఉద్యమంలో ఉంది, రెండోది తెలంగాణ పునర్నిర్మాణం కూడా ఒక మంచి అవకాశాన్ని తీసుకొని ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్ ప్రదీప్.